రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల మీద చర్చించుకోవాలి, సమావేశం అవ్వాలి అని చెప్పి సమావేశం జరుపుతూ ఉన్నారు. సంతోషమే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ అక్కడ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మరికొంతమంది అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులు అనగానే సత్యప్రసాద్, జనసేనకు సంబంధించినటువంటి కందుల దుర్గేష్ గారు మంత్రి గారు, ఇంకో మినిస్టర్ ఎవరు ఉన్నారు, బీసీ జనార్దన్ రెడ్డి, వీళ్ళతో పాటు అధికారులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సెంటర్ పాయింట్ డిస్కషన్ ఎవరు అంటే, అక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేరు అని. మొన్నటికి మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్లలేదు, ఎందుకు ఆయనకు అంత ప్రియారిటీ ఇవ్వడం లేదు అనే చర్చ జరిగింది. అని ఈరోజు సమావేశానికి కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన అంశాల మీద చర్చ కదా, మరెందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళట్లేదు అని ఒక చర్చ. నేను ఎప్పుడో చెప్పిన మాటలను పవన్ కళ్యాణ్ను మునగచెట్టు ఎక్కించే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అన్నీ జరుగుతాయి, కానీ పవర్ వరకు, యాక్సెస్ వరకు, చేతల వరకు వస్తే అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ అంత దూరం రానియరు. చంద్రబాబు నాయుడు గారేమి రాజకీయాలు తెలియని వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారేమి ఈ అన్ని అంశాల మీద అవగాహన లేని వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు ముందు? నథింగ్. చంద్రబాబు రాజకీయం ముందు ఎవరైనా అంగీకరించాల్సిన వాస్తవం. ఒక పవర్ యాక్సెస్ వరకు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు అని ఎవరైనా భ్రమపడి ఉంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. నేను వెరీ ఫస్ట్ 3 డేస్ 2 డేస్లోనే చెప్పే ఫలితాలు వచ్చిన తర్వాత ఇదంతా జస్ట్ ఆయన మాటల్లో పైకి లేపి మునగచెట్టు ఎక్కించడమే. పవర్ యాక్సెస్ వరకు ఎట్టి పరిస్థితులు ఇవ్వరు అని ఇక్కడి వరకు ఎక్కడ ఆలోచిస్తారు. తెచ్చేటి బాగానే ఉండే తెలంగాణ విడిపోయినందుకు 11 రోజులు అన్నం నీళ్లు మానేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తనను కూడా తీసుకొని వచ్చేటి బాగానే ఉండే, కానీ తీసుకురాలే. ఎందుకు తీసుకురాలే? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎక్కడి వరకు ఎంతవరకు అలవ చేయాలి ఏంటి అన్న సంగతి. ఇటువంటి విజువల్స్లో పవన్ కళ్యాణ్ కనిపించనియ్యారు. మాటల వరకు పెద్దగానే వాళ్ళ మీడియా బ్రహ్మాండంగా ఊడుతారు, చేతల వరకు రాదు. అండ్ పై పిచ్ ఏంటి అంటే, ఇక్కడ మరొక అంశం, జనసేన పార్టీ ఎందుకు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మీడియాలో అంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఈ సమావేశం ఫలప్రదం అవ్వాలి అని మాట వరుసకు కూడా శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ కూడా వేయలే. వీళ్ళిద్దరు సమావేశం అవుతున్నారనే ట్వీట్ కూడా లేదు. ఎందుకలా? జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగం కాదు, వాళ్ళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా. మరెందుకు రెండు రాష్ట్రాలు ఇంత కీలక సమావేశం అవుతూ ఉంటే ఒక ట్వీట్ కూడా వేయలేదు ఎందుకు? ఎందుకలా? వేయాలి కదా, మంచి జరగాలని ఆకాంక్షించాలి కదా. ఎందుకలా? ఏమో వాళ్ళకే తెలియాలి.